Hi friends, good evening all of you. Welcome back to our channel Versatile Learning by Akshaya Dasari. Friends, ee roju mana video lo ento ruchikaramaina chala simple ga tayar chesukune oka manchi sweet recipe ni mee andar kosam nenu teeskoni vachanu. Mana pillalu kaani husband kaani lekapothe relatives leka friends mana intiki vachinappudu sweet cheyalanukunte matram this is the best sweet andi. Chala takku ingredients tho చాలా తక్కువ టైంలో క్విక్గా చేసేసుకోవచ్చు. తర్వాత తప్పకుండా ఈ స్వీట్కి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కంపల్సరిగా మంచి అప్రిషియేషన్ మాత్రం వస్తుంది. ఈ స్వీట్ పేరు ఏంటంటే కరాచీ హల్వా, దీన్నే కార్న్ఫ్లోర్ హల్వా అని కూడా పిలుస్తారు. ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు నేను 2 మిస్టేక్స్ చేసినప్పటికీ బై గాడ్స్ గ్రేస్ హల్వా పర్ఫెక్ట్గానే కుదిరింది. కానీ మీరు చేసుకునేటప్పుడు అవి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరిగా వీడియోని అబ్జర్వ్ చేస్తూ చివరి వరకు దయచేసి చూడండి. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. కరాచీ హల్వా లేదా కార్న్ఫ్లోర్ హల్వా తయారు చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు, వీడియోలో చూపించిన ఒక పెద్ద కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్ని 2 కప్పులు అదే కప్పుతో 2 కప్పుల మంచినీళ్ళల్లో వేసుకోవాలి. దాన్ని ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. 1.5 కప్పు షుగర్ వేసిన తర్వాత ఆ కడాయిలో మరలా 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. అంటే మీరు చక్కగా నోట్ చేసుకోండి కేర్ఫుల్గా, 1 కప్పు కార్న్ఫ్లోర్కి 4 కప్పుల వాటర్ మనం వాడాలి. సో ఈ షుగర్ సిరప్ చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం కదా, దానిలో షుగరు వాటర్ వేసుకున్నాం. 1.5 కప్పు షుగర్ వేసుకున్నాము. దానికి 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా మసిలే వరకు, తెరిలే వరకు ఆ షుగర్ సిరప్ని మనం రెడీ చేస్తూ ఉండాలన్నమాట. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి, ఆ కార్న్ఫ్లోర్లో 2 కప్పులు వాటర్ కలిపి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు దీనిలో వేసేసేయాలి. నేను 2 మిస్టేక్స్ చేశానని చెప్పాను కదండి. నా ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఈ హల్వాకి ఎంత కడాయి అవసరమో నాకు ఐడియా తెలియలేదు, అందుకని చిన్న కడాయిని తీసుకున్నాను. ఇది పై వరకు వచ్చిందన్నమాట. సో ఇది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్. మీరు ఈ మిస్టేక్ని రిపీట్ చేయకండి. మీ ఇంట్లో చేసుకునేటప్పుడు పెద్ద సైజు కడాయిని లేక బాండీని తీసుకోండి. ఈ మిశ్రమం వేసిన తర్వాత మంచి స్మెల్ లేక అరోమా రావడం కోసం యాలకుల్ని కొంచెం మెల్లగా దంచి నలిచి ఈ మిశ్రమంలో వేసుకోండి. మన చేయి మాత్రం రెస్ట్లెస్గా స్లోగా కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమాన్ని, ఎందుకంటే ఉండలు కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని ప్లస్ షుగర్ సిరప్ని కలుపుతూ మనం తిప్పుతూనే ఉండాలి. దీనిలో 1 చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఉప్పు వేసినా పర్వాలేదు, సాల్ట్ వేసినా పర్వాలేదు, కరిగిపోతుంది. కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. నేను ఎప్పుడు రెసిపీస్ చేసేటప్పుడు చెప్తాను కదా, చెయ్యి తిరిగిన వాళ్ళు ఎలా కలుపుతారో అలా తిప్పుతూనే ఉండాలన్నమాట చేతిని. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. కేసరీస్లో మనం యాడ్ చేస్తాం కదా, రవ్వ కేసరి అలాంటి వాటిల్లో యాడ్ చేస్తాం కదా, ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన కలర్ని మీరు వాడుకోవచ్చు, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఏదైనా మీ ఇంట్రెస్ట్ చొప్పున మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ని ప్రిఫర్ చేశాను. ఇక్కడ చూడండి, 1 ఆర్ 2 మినిట్స్ కూడా కాలేదు, ఇక్కడ మనకి హల్వా దగ్గర పడుతుంది. చాలా ప్రమాదకరంగా ఉంటుందండి, తిప్పకపోతే కనుక ఉండలు ఉండలు వచ్చేస్తాయి. నీట్గా
స్లోగా కేర్ఫుల్గా మనసంతా శ్రద్ధంతా హల్వా మీద ఉంచి మనం తిప్పుతూ ఉండాలి. చూడండి, నా మిస్టేక్ వల్ల ఆ హల్వా పొంగి పక్కన స్టవ్ మీద పడిపోతుంది అనమాట. దయచేసి మీరు చేసేటప్పుడు ఇది జరగకుండా, మీతో జరగకుండా, అంటే మీ వలన ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడండి. అందుకే నేను చేసిన మిస్టేక్ని కూడా మీకు చెప్తున్నాను అనమాట. తర్వాత ఈ హల్వాలో ముందుగానే జీడిపప్పుల్ని చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా తుంచి పక్కన ఉంచుకున్నాను. వాటిని ఏమాత్రం మనము వేయించని అవసరం లేదు. ఆ ఉన్నవి ఉన్నట్టుగానే జీడిపప్పుల్ని దీనిలో వేసేసుకుందాం. తర్వాత నేను టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశానండి. గ్రీన్ మీ కొన్ని ఉన్నాయి నా దగ్గర, టూటీ ఫ్రూటీని కూడా నేను యాడ్ చేశాను. కలుపుతూనే ఉందాం మనం. మధ్యలో 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. మీరు మీ హల్వాలో ఎక్కువ రుచి, ఎక్కువ నెయ్యి ఉండాలి అని అనుకుంటే కనుక మీరు 1/2 కప్ నెయ్యి వరకు యాడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నూనె కంటే నెయ్యి చాలా ఆరోగ్యకరమైందండి. ఇక్కడ నేను 2-3 స్పూన్స్ మాత్రమే నేను నెయ్యి వేశాను నా ప్రిఫరెన్స్ని బట్టి. మీరు ఎక్కువ నెయ్యి వేయాలనుకున్నా వేయొచ్చు. హల్వాకి వాస్తవానికి ఎక్కువ నెయ్యి ఉంటే ఇంకా రుచిగా ఉంటుందండి. కానీ ఫ్యాట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఫ్యాట్ అనే కాదు, ఎక్కువ నెయ్యి తినకూడదు వేడి చేస్తుందేమో అనే ఉద్దేశంతో నేను తక్కువ నెయ్యి వేశాను. అది దగ్గర పడే వరకు ఉండలేకుండా ఉడికించుకొని ఒక బౌల్లో బటర్ పేపర్ మీదకి ఈ యొక్క హల్వాని షిఫ్ట్ చేసుకున్నాను. అంతేనండి, సింపుల్. మీకు చెప్పినంతసేపు పట్టలేదు చూడండి. మినిమం 5 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన కొన్ని జీడిపప్పు పలుకుల్ని నేను హల్వా పైన గార్నిష్ చేశాను. అంతేనండి, మన హల్వా రెడీ అయిపోయింది. ఇంకా తరువాయి భాగం ఏంటంటే జస్ట్ ఈ హల్వా చక్కగా ఆరాలి. ఆరిన తర్వాత మనకిష్టమైన షేప్స్లో దాన్ని మనం కట్ చేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు వేసిన తర్వాత ఆ జీడిపప్పులు హల్వాలోకి గుచ్చుకునే విధంగా నేను గరిటెతో ట్యాప్ చేశానన్నమాట. తర్వాత నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటేనండి, ఈ యొక్క హల్వాని 2 అవర్స్ ఆరబెట్టాలి. అయితే తొందరగా తీసేసేయాలి, పిల్లలకి ఇచ్చేసేయాలన్న ఉద్దేశంతో 1 అవర్కే నేను ఆ బౌల్లో నుండి ప్లేట్లోకి షిఫ్ట్ చేసి కట్ చేయడానికి ట్రై చేశానన్నమాట. ఇది నేను చేసిన సెకండ్ మిస్టేక్. మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు 2 అవర్స్లోపు హల్వాని కట్ చేసే ప్రయత్నం చేయకండి. ఈ 1 అవర్ తర్వాత నేను ఇలా కట్ చేసేసరికి ఏం జరిగిందంటే, హల్వా ఆ షేప్ కంప్లీట్గా రాలేదండి. షేప్ కంప్లీట్గా రాకుండా కొంచెం చిదిమినట్లుగా, కొంచెం చిదిరిపోయినట్లుగా, డిస్టర్బ్ అయినట్టుగా ఆ షేపు ఇలా వచ్చిందనమాట. టేస్ట్లో ఏమాత్రం తేడా లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఆరడానికి దానికి ఇవ్వాల్సిన టైం మనం ఇవ్వాలన్నమాట. సో ఇది షేప్ పర్ఫెక్ట్గా రాలేదని తర్వాత మళ్ళీ నేను దాన్ని 1 అవర్ ఆరబెట్టాను. ఇది నేను చేసిన సెకండ్ మిస్టేక్ అండి. దయచేసి మీరు దాన్ని రిపీట్ అవ్వకుండా చూసుకోండి. 1 అవర్ ఆరిన తర్వాత ఇలా ఉందండి హల్వా. ఇప్పుడు కట్ చేస్తుంటే షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూడండి. 1 అవర్ అంటే ఫస్ట్ 1 అవరు, తర్వాత మళ్ళీ షేప్ సరిగ్గా రాలేదని చెప్పాను కదా, అప్పుడు మళ్ళీ ఇంకొక 1 అవరు, టోటల్ 2 అవర్స్ ఆరబెట్టిన తర్వాత మాత్రమే ఈ కరాచీ హల్వా ఖచ్చితమైన షేప్లోకి మనం కట్ చేసుకోవడానికి వీలుగా వస్తుందన్నమాట. సో ఇలా మనకి నచ్చిన విధంగా షేప్స్ లాగా కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి మనం తీసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. షుగరు, వాటరు, కార్న్ఫ్లోరు, తర్వాత ఇలాచి, తర్వాత జీడిపప్పులు. ఇంకా మనకేమైనా నట్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే బాదాం, పిస్తా అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పలుకులు కూడా దీనిలో మనం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్, 4-5 ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో చాలా అద్భుతమైన, ఆల్మోస్ట్ 99.9%
బేకరీలో దొరికే హల్వాలాగే స్వీట్ షాప్లో దొరికే హల్వాలాగే ఉందండి ఇది. అందులోనూ బయట కొన్న హల్వా కాదు, మనం హోమ్మేడ్ ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి హల్వా, ఆరోగ్యకరమైంది. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎదురు చూస్తున్నారో, ఎలాంటి వీడియోస్ మీకు కావాలో అది కూడా నాకు ఒక సలహాలాగా మీరు చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మీరేదైనా సలహా ఇవ్వాలనుకున్నా, ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. నేను తప్పకుండా నా ఫ్రీ టైంలో నేను దానికి జవాబు చెప్తాను. తప్పకుండా నాకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, నచ్చకపోయినా పర్వాలేదు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మరలా త్వరలో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అంతవరకు సెలవండి. ఇప్పటివరకు మీరు చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. స్టే సేఫ్.